టార్గెట్ని ఫిక్స్ చేశాడు, అందులో మొట్టమొదటి మొట్టి ఎక్కేశాడు. ఇక రాజ్యాధికారమే లక్ష్యం. అందుకే ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాడు టీపీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ని గద్దెదించి సీఎం సీటుని అధిరోహించడమే ధ్యేయంగా పనిని మొదలెట్టేశాడు. టీపీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డి తన టార్గెట్ కేసీఆర్ని ప్రకటించాడు. కేసీఆర్ ని గద్దెదించడం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయడమేనని, తన లక్ష్యం ఇదేనని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే కేసీఆర్ ని గద్దెదించడం ప్రస్తుతం ఉన్న సమయంలో అంత ఈజీ కాదని రేవంత్ రెడ్డి తెలుసు. కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆ భరోసాతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేశాడు. కేసీఆర్ మీద మొదట నిరుద్యోగం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. దీంతో టీఆర్ఎస్ సర్కార్ మీద పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న పాదయాత్రని మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వారంతా రాజ్యాధికారాన్ని సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలెట్టి చంద్రబాబు, వైఎస్ జగన్ వరకు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ప్లాన్ ఎలా ఉంటుందో దాన్ని రేవంత్ రెడ్డి సక్సెస్ చేస్తున్నాడు. పీసీసీ చీఫ్ గా ఎంపిక అయ్యాడు. ప్లాన్ బి గా ఇప్పుడు టార్గెట్ సీఎం సీట్ ను పెట్టుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలో తెచ్చి సీఎం కావడం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. ఇప్పటికే తన టీంని రేవంత్ రెడ్డి రెడీ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సైన్యం హల్చల్ చేస్తోంది. కేటీఆర్ టీం లాగానే రేవంత్ రెడ్డి టీంలు సోషల్ మీడియాలో పనులు మొదలెట్టాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడ్డిలనే కాదు బీసీలను తన వైపు తీసుకోవాలనే భావంతో భిన్నమైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీనియర్లను కలిసి వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. హైకమాండ్ ఆదేశాలతో సీనియర్లంతా రేవంత్ రెడ్డితో సాగేందుకు రెడీ అవుతున్నారు. కేవలం గాంధీభవన్లో ఉండే విమర్శలు చేస్తే సరిపోదని, ప్రజా మద్దతును కూడగట్టడం, వారిలో ఒక ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జూలై 7న తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అదే రోజున తన భవిష్యత్ కార్యాచరణను మొదలు పెడతారు. ప్రధానంగా పాదయాత్రను ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలో మొత్తం 33 జిల్లాలను కవర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్లకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మద్దతు తెలపడంతో మంచి జోష్ మీద ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి షాకింగ్ షేకింగ్ నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. రేవంత్ కి ఆ సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతాడని ఆ సత్తా ఆయనకు ఉందని మీరు నమ్ముతున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి ఎన్ని షేర్లు వస్తే అంతమంది రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని నమ్ముతున్నారని అర్థం.